పిల్లలు కలగకపోవడానికి కారణం ఎవరై ఉంటారు? భార్య లేకపోతే భర్త. ఈ భార్య భర్త ఎవరి కారణం అని చెప్పి పైనుంచి మాట్లాడుకునే మాటల్లో ఎక్కువగా కార్నర్ చేసేది ఆమెనే, భార్యనే కార్నర్ చేస్తారు. నీ వల్లే పిల్లలు పుట్టట్లేదు, నీ వల్లే పిల్లలు పుట్టట్లేదు, నీలోనే ఏళ్ళ లోపం ఉంది అని చెప్పి ఇక అత్తగారి ఇంటి వాళ్ళు అయితే ఇంకొక కొడుకు ఇంకొక పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడిపోతారు. ఈ భార్యలు కూడా కొంతమంది ఏదో త్యాగం చేసేసినట్టు, అంతా వాళ్ళదే తప్పైనట్టు, చదువుకున్న వాళ్ళు కూడా పిల్లలు ఎందుకు కలగరు అనే విషయం తెలిసిన వాళ్ళు కూడా భర్తకి త్యాగం చేస్తారు. అంటే చేసుకో ఇంకో పిల్లల్ని కనటానికి అని అంటారు. తెచ్చుకొని పెంచుకోవడానికి చాలామందికి అది మనసు ఒప్పదు. మనవాళ్ళు అవుతారా తెచ్చుకొని పెంచుకుంటే అనుకుంటారు. సరే, ఇదంతా ఒక సబ్జెక్ట్ కాదు. మనం ఓన్లీ అసలు పిల్లలు ఎందుకు కలగరు అనే దాని మీద చాలా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే అత్తగారులకి ఒక స్వీట్ హెచ్చరిక ఏంటంటే, పిల్లలు కలగకపోవడానికి నువ్వే కారణం, అత్తే కారణం. అదేంటి పిల్లలు కలగకపోవడానికి అత్త కారణం అంటున్నారా? అది మామూలుగా అమ్మలక్కల మాటల్లోనో అయ్యల మాటల్లోనో చెప్పింది కాదు, రీసెర్చ్ చేయగా తెలిసిన నిజం అది. ఏంటంటే ఈ పిల్లలు పుట్టకపోవడానికి మగవాళ్ళలో లోపం ఉంటే వీర్య కణాల్లో లోపాలు ఉండడం అనేది తల్లి ద్వారా వెళ్ళిన జన్యువు వల్లనే అవి అలా జరుగుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు తేల్చేశారు. కాబట్టి అత్తలిక మీదట పిల్లలు కలగకపోతే కోడల్ని వెళ్ళిపొమ్మడము, కోడలికి విడాకులు ఇవ్వడము, లేకపోతే కొడుక్కి ఇంకో పెళ్లి చేయడము. కొడుక్కి ఇంకో పెళ్లి చేశారంటే ఆ అమ్మాయి ఇంకొకళ్ళ జీవితాన్ని బలి చేసిన వాళ్ళు అవుతారు. అందుకని చెప్పి ముందు జీన్ టెస్ట్ చేయించుకొని ఆ తర్వాత కోడలి మీద నిందలు వేయడానికి రెడీగా అన్నమాతలు.